నిమిషాల భారతి విబిటీవీ నిన్నవత. ఇక మొత్తానికి జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ బల్దియా స్థానం గెలుచుకోవడం కోసం నిజంగా పార్టీలు అయితే పోటాపోటీగా పోటీ పడ్డాయి. ఎలక్షన్ల ప్రచారం పర్వం కొనసాగడం దగ్గర నుంచి ఎలక్షన్ ఓటింగ్ సర్లీ ఈరోజు రిజల్ట్స్ వరకు ప్రతిదీ కూడా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ దేశాన్ని కూడా ఉత్కంఠభరితకు కొనసాగించిందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఢిల్లీ నాయకులు గల్లీకి వచ్చేసారు ఒక జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ కోసం. ఇక అలాగే కారు జోరు కొనసాగుతోందని, కారు మీద ప్రజల్లో పూర్తి సదాభిప్రాయమే ఉందంటూ టీఆర్ఎస్ నాయకులు కూడా డప్పా కొట్టుకున్నారు. మొత్తానికి ఏదైనా సరే కాంగ్రెస్ హైదరాబాద్ ఈరోజు డెవలప్ అయిందంటే మేమే కారణం, హైదరాబాద్ అభివృద్ధికి మేమే కారణం, కాబట్టి కాంగ్రెస్ సత్తా ఏంటో జీహెచ్ఎంసీ ఎలక్షన్లో తెలుస్తుంది అంటూ చెప్తే టీడీపీ కూడా ఇక్కడ నుంచి పోటీ చేయడం మనం చూసాము. ఇక ఎంఐఎం అనేది హైదరాబాద్లో పట్టున్న రాజకీయ పార్టీగా చెప్పొచ్చు. మొత్తానికి తెలంగాణ మొత్తంలో కూడా ఆ పార్టీ ప్రభావం లేకపోయినప్పటికీ జీహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మాత్రం ఎంఐఎం ప్రభావం ఎంతవరకు ఉంటుందనేది మనందరికీ తెలుసు. మేయర్ పదవిని ఎవరు అధిరోహించాలన్నా ఎంఐఎం సహాయం తీసుకోక తప్పదు అనే వాదన కూడా తెర మీదకి రాలేకపోలేదు, అందులో నిజాలు రేకపోలేదు. అయితే లాస్ట్ సార్ కంటే కూడా ఈ ఎలక్షన్స్లో కొంత సరళిలో మాత్రం మార్పు వచ్చిందని చెప్పొచ్చు. ఓటింగ్ ప్రక్రియలో కానీ, ఓటింగ్ వేసిన వారి శాతంలో కానివ్వండి, ఈరోజు ఫలితాల్లో కానివ్వండి, మొత్తానికి ఓటింగ్ మాత్రం ప్రతి సంవత్సరం కంటే కూడా 2% మాత్రమే పెరిగింది. లాస్ట్ ఎలక్షన్స్ జీహెచ్ఎంసీ ఎలక్షన్స్కి, ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎలక్షన్స్కి చూసుకుంటే 2% ఓటింగ్ మాత్రమే పెరిగింది. ఇది కొంత నిరాశపరిచినా చాలా వరకు కూడా హైదరాబాద్లో చదువుకున్న వాళ్ళు మాత్రమే ఉన్నారు. చదువుకున్న వాళ్ళు ఉండి ఉద్యోగం చేస్తే ఐటీ ఎంప్లాయీలు ఎన్నికల విషయంలో మాత్రం ఆసక్తిని కనబరచలేదు. సోషల్ మీడియాలో అలాగే బిగ్ బాస్లో ఓటు వేయడానికి వెచ్చించిన సమయాన్ని కూడా వీరు సాధారణ ఎన్నికల్లో ఓటు వేయడానికి వెచ్చించలేదు అంటూ వాదనలు వచ్చినప్పటికీ దీన్ని వారి ముందుకు తీసుకెళ్లడం జరిగింది. వీబీ ఛానల్ తీసుకెళ్లిన సమయంలో వాళ్ళు చెప్పింది, నిజంగా ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఓటర్లు ఎంతో మంది పోలింగ్ బూత్ల దగ్గరికి వెళ్లారు, కానీ అసలు ఓట్లే గల్లంతైపోయాయి, బ్రతికున్న మా ఓట్లను డిలీట్ చేశారు, డిలీట్ చేసినప్పుడు స్లిప్పులు మా ఇంటికి ఎలా వచ్చాయి, కానీ దీన్ని ప్రశ్నిద్దాము అంటే అక్కడ ఏ అధికారులు కూడా కరెక్ట్గా స్పందించలేదు అని చెప్పారు. ఆ నిజాలన్నీ కూడా అనేక మీడియాల వేదికగా తెర మీదకి రావడం కూడా చూశాము. మొత్తానికి ఓట్లు డిలీటింగ్, అలాగే ఓట్లు మార్పింగ్, ఒకే వ్యక్తికి రెండు ఓట్లు ఉండడం, అలాగే అసలు వ్యక్తులకు ఓట్లే లేకుండా పోవడం, కొన్ని వేల సంఖ్యలో ఓట్లు మాయమైంది కనిపించింది. మరి ఎన్నికల కమిషన్ 14 రోజుల ముందు నుంచి ప్రచారానికి సమయం ఇచ్చినప్పుడు స్లిప్పులు పంచిన నాయకులు కానివ్వండి లేదా ఎన్నికల అధికారులు కానివ్వండి ఓట్లు అనేవి పర్ఫెక్ట్గా ఉన్నాయా అని చెక్ చేసుకోకపోవడం ఖచ్చితంగా 100% ఎన్నికల కమిషన్ ఈ విషయంలో తప్పు జరిగింది అనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. ఇక ఇవన్నీ జరిగిపోయాయి, జరుగుతున్న వాటి గురించి మాట్లాడుకోవాలి అంటే ఎలక్షన్స్కి సంబంధించిన ఫలితాలు అయితే పొద్దున్నుంచే స్టార్ట్ అయిపోయాయి. ఏవైతే బీజేపీ వివిధ జిల్లాల్లో ఉండిపోయి ఓట్లు పంపించాలి అనుకున్న పోలిట్ బ్యూట్లలో మాత్రం ఆధిక్యాన్ని కనబరచడంతో ఒక్కసారిగా బీజేపీ నాయకుల్లో ఉత్సాహం మొదలైంది. అంటే ఇక్కడ బీజేపీ పాగా వేయడానికి, బీజేపీ అభ్యర్థుల మీద ప్రజలకు ఎంతవరకు నమ్మకం ఉంది అనే విషయాన్ని ఈ ఓట్లు రుజువు చేశాయని ఆనందం వ్యక్తం చేసే లోపే వారి ఆనందానికి ఎంతో సమయం పట్టలేదు. ఓట్ల లెక్కింపు తొలి రౌండ్లోనే అంకెలు మొత్తం తారుమారైపోయాయి, టీఆర్ఎస్ ఆధిక్యంలోకి వచ్చింది, కారు జోరు మొదలైపోయింది. ఏదైతే ఓట్ల లెక్కింపు సరళి ప్రారంభమైందో బీజేపీ ఆధిక్యంలో ఉంది, టీఆర్ఎస్ 2వ స్థానంలో, ఎంఐఎం 3వ స్థానంలో ఉంది అంటూ బీజేపీ శ్రేణులు ఆనందపడుతున్న సమయంలోనే ఓట్ల లెక్కింపు తొలి రౌండ్లో మనం చూసాము. తొలి రౌండ్లో మొట్టమొదటిగా మెహదీపట్నందే ఓపెన్ అవుతుంది, మెహదీపట్నంలో గెలిచిన అభ్యర్థి పేరు వస్తుంది అనే విషయాన్ని కూడా మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. అదే జరిగింది మొదటి సీట్ని హైదరాబాద్, హైదరాబాద్కి అడ్డా ఎంఐఎం, అందరికీ తెలిసిన విషయమే మెహదీపట్నం. అలాగే గోల్కొండ, చార్మినార్ ఏరియాలో ఎంఐఎం ప్రభావం ఎంతగా ఉంటుందనేది తెలిసిందే. ఇక అదే రుజువు చేస్తూ మళ్ళీ మెహదీపట్నంలో ఎంఐఎం మొదటి ఖాతాను జీహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఓపెన్ చేసేసింది. ఇక ఆ తర్వాత కొద్ది కొద్దిగా పుంజుకున్న టీఆర్ఎస్ కూడా ఇక యూసఫ్గూడలో మొదటి టీఆర్ఎస్ అభ్యర్థి గెలవడం జరిగింది. ఇంకా బీజేపీ అప్పటివరకైతే ఖాతా తెరవకపోవడము, ఒక్కసారిగా అంకెలు మొత్తం తారుమారైపోయాయి. టీఆర్ఎస్ 1వ స్థానంలో, ఎంఐఎం 2వ స్థానంలో, అలాగే బీజేపీ 3వ స్థానంలోకి వెళ్ళిపోయింది. దీనికి సంబంధించి కొన్ని ఎలక్షన్ పోలింగ్ బూత్లు ఎక్కడైతే కౌంటింగ్ జరుగుతుందో ఆ సౌండ్ సెంటర్ల దగ్గర బీజేపీ కార్యకర్తలు అలాగే టీఆర్ఎస్ కార్యకర్తలు లొల్లి కూడా చూసాము. అసలు అర్థం కాని విషయం ఏంటంటే ఓట్లు గల్లంతైపోయాయి. ఓట్లు గల్లంతైపోవడం అంటే అది చిన్న తప్పు చూసుకోలేదు, మేబీ వాళ్ళు ఇల్లు మారుండొచ్చు, ఆ విధంగా ఓట్లు పోయి ఉండొచ్చు అనుకోవచ్చు. కానీ ఏవైతే ఓట్లు వేశారో, 471 ఓట్లు వేస్తే 274 ఓట్లతో ఫలితాన్ని ఎలా చెప్పింది ఎలక్షన్ కమిషన్? అంత చూసుకోకుండా అంత బ్లైండ్ మిస్టేక్ ఎలా చేసింది అంటే టీఆర్ఎస్ ప్రభుత్వము, ఎలక్షన్ కమిషను రెండు కలిసే ఈ ఎలక్షన్లను నడిపాయా?
ఒక పక్క నుంచి వీటి మీద అపవాద లేకపోలేదు. శని ఆది సోమ మూడు రోజులు వరుస సెలవుల నేపథ్యంలో మంగళవారం ఎలక్షన్స్ పెట్టి మంగళవారం సెలవు అవుతే హైదరాబాద్ నగరంలో ఎవరూ ఉండరు, ఓట్లన్నీ గుద్దేసుకోవచ్చని ప్రభుత్వం చేసిన కుట్ర అనే ఆరోపణలు ఎదుర్కొంటూనే ఈ రోజు ఇంత పెద్దగా బ్లైండ్ మిస్టేక్ని ఎన్నికల కమిషన్ ఎలా చేసింది అన్నది మాత్రం ఎవరికి అంతు చిక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది. ఇక ఒక పక్క నుంచి హైకోర్టు అయితే మొట్టకాయలు వేస్తూనే ఉంది. ఎన్నికల కమిషన్కి సంబంధించి నిన్న కూడా స్వస్తిక్ ముద్ర ఉన్న వాటిని మాత్రమే లెక్కింపులోకి తీసుకోవాలి అనే విషయాన్ని కూడా చాలా క్లారిటీగా చెప్పింది. ఇన్ని చెబుతున్నా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్కి సంబంధించి ఎన్ని గొడవలు జరుగుతున్నాయి, ఎన్ని ప్రతి యుద్ధాలు జరుగుతున్నాయి, మాటకు మాటలు పేలుతున్నాయి అనే విషయాన్ని తెలిసి కూడా ఆచితూచి అడుగు వేయాల్సిన ఎలక్షన్ కమిషన్ మాత్రం నిజంగా మళ్ళొక్కసారి బురిడి కొట్టి ప్రజల్లో మాట్లాడుకునే విధంగా చేసింది. అంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఫెయిల్ అవ్వడానికి, జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో ఫలితాలు తారుమారవ్వడానికి ఎన్నికల కమిషన్ది కూడా ఒక చెయ్యి ఉంది అని చేస్తున్న రాజకీయ విశ్లేషకుల మాటలకు ఇది ఊతమిచ్చిందనే చెప్పుకోవచ్చు. అదే మనం కల్లారా చూసాం కూడా. అయితే ఏదేమైనా సరే టీఆర్ఎస్ పార్టీ బలంగా చెప్తూనే ఉంది, హైదరాబాదీ ప్రజలకు మా మీద నమ్మకం ఉంది, హైదరాబాద్లో కరోనా టైంలో రోడ్లు వేసాము, వరదలు వచ్చినప్పుడు మా మంత్రులు అందరూ వెళ్ళారు, మేము మాట్లాడాము, హైదరాబాద్ ప్రజలు మా మీద చాలా నమ్మకం పెట్టుకున్నారు, ఖచ్చితంగా కూడా బల్దియా పీఠాన్ని టీఆర్ఎస్ కైవసం చేసుకుంటుంది అనే నమ్మకంతో వీళ్ళ నమ్మకం ఎక్కడ దాకా పోయింది అంటే టీఆర్ఎస్ ఒకవేళ విజయం సాధిస్తే ఇప్పుడు మనకు మేయర్ పదవికి మేయర్ అభ్యర్థిగా ఓసీ మహిళకు సంబంధించి ఉంది కాబట్టి ఓసీ మహిళల్లో ఎవరైతే మెజారిటీ వర్గం ఏ కులానికి సంబంధించి ఉంటుందో ఆ కులానికి సంబంధించి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఒక మహిళను మేయర్ పీఠంలో అధిష్టానించడానికి మంతనాలు చర్చలు మీటింగులు జరుపుకునేదాకా టీఆర్ఎస్ వెళ్ళిపోయింది. అంటే అంత కాన్ఫిడెంట్కి కారణం ఓట్లు మారిపోవడమా, లేకపోతే ఓట్ల సంఖ్యలో తేడా రావడమా, లేకపోతే ముందే కుదుర్చుకున్న ఒప్పందం అనేది తెలియదు. కానీ ఏదైతేనే టీఆర్ఎస్ హవా అయితే కొనసాగుతూనే వచ్చింది. కానీ ఈ హవాకు టీఆర్ఎస్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంబరాలు చేసుకోవడం మాత్రం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్లో 90 స్థానాలకు పైగా కైవసం చేసుకున్న టీఆర్ఎస్ ఇప్పుడు కైవసం చేసుకుంటున్న స్థానాల పరంగా చూస్తే వెనుకంజలో ఉందనే చెప్పాలి. అంటే కొంత కొంతగా ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది. నిజంగా ఓటింగ్ సరళి ఖచ్చితంగా జరిగి ఉంటే, ప్రతి ఓటరు ఓటు వేయగలిగి ఉంటే, ఇంకా లెక్కలు తారుమారయ్యేవని బీజేపీ ఏ వాదనను అయితే తీసుకొచ్చిందో ఖచ్చితంగా ఆ వాదనకు బలముందని మనం చెప్పుకోవచ్చు. జరుగుతున్న ఫలితాలే కాదు, లేకపోతే మనకు వచ్చిన ఓట్ల నిష్పత్తిలోనే కాదు, ప్రజల్లో కూడా ప్రతి నలుగురిలో ఎంక్వైరీ చేయగా కూడా బీజేపీ మీద ప్రజల్లో విశ్వాసం పెరిగింది. అయినా బీజేపీ స్ట్రాటజీనే అలానే ఉంటుంది. ఏ రాష్ట్రంలో బాగా వేయాలన్నా కూడా ఆ రాష్ట్రంలో 3 సంవత్సరాల నుంచే గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేస్తుంది. గల్లీ ఎలక్షన్స్కి ఢిల్లీ నుంచి నాయకులు వచ్చారు అంటూ టీఆర్ఎస్ విమర్శలు చేసినప్పటికీ ఆ ఢిల్లీ నుంచి గల్లీకి వచ్చిన నాయకుల వెనక రాబోయే ఎన్నికల్లో హవా కొనసాగించడానికి తెలంగాణలో బీజేపీ ప్రాబల్యాన్ని పెంచేందుకు అనే విషయాన్ని గ్రహించలేని స్థితిలో టీఆర్ఎస్ నాయకులు లేరు అని నేను అనుకుంటున్నాను. ఏదేమైనా ఒకవేళ టీఆర్ఎస్ గెలిచినా ఖచ్చితంగా కూడా పూర్తి మెజారిటీతో గెలిచే అవకాశం అయితే లేదు. ఇప్పుడు ఎంఐఎం మద్దతు తీసుకుంటుందా? ఎలక్షన్స్కి ముందు ఎంఐఎం నాయకులను విమర్శించి ఎంఐఎం మద్దతు తీసుకోము, ఎంఐఎం వేరు మేము వేరు, మేమిద్దరం విడివిడిగానే పోటీ చేశాము, ఒకరితో ఒకరికి సంబంధం లేదని చెప్పిన టీఆర్ఎస్ ఈరోజు బల్దియా పీఠాన్ని కైవసం చేసుకోవడానికి ఎంఐఎంతో మళ్ళీ పొత్తు పెట్టుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ పొత్తు పెట్టుకుంటే ఎంఐఎం ఖచ్చితంగా చెప్పింది ఈసారి మేయర్ అధిష్టానాన్ని మేము ఖచ్చితంగా అధిరోహించాలి అని. మరి అదే కనుక పొత్తు పెట్టుకోవాల్సి వస్తే ఎంఐఎం తరపు నుంచి మేయర్ అభ్యర్థిని బరిలోకి దింపుతారా? మేయర్ అభ్యర్థి పదవి కోసం మళ్ళీ 2 పార్టీల మధ్య ఏవైనా వాద ప్రతివాదనలు జరుగుతాయా అంటే అలాంటి అవకాశాలు లేకపోలేదు. అయితే బీజేపీ నాయకులు మాత్రం చాలా వరకు కూడా మీడియాలో అన్ని చోట్ల చెప్తున్నారు టీఆర్ఎస్ హవా కొనసాగిన తర్వాత బీజేపీ నాయకులు కౌంటింగ్ సెంటర్ల నుంచి వెళ్ళిపోతున్నారని, బీజేపీ నాయకుల్లో నిరుత్సాహం మొదలైందని. కానీ ఇందులో వాస్తవాలు లేకపోలేదు. అలాగే కొన్ని అవాస్తవాల గురించి మాట్లాడుకోవాలంటే సీట్ని కైవసం చేసుకోవడం పక్కన పెట్టేస్తే తెలంగాణ ప్రజలలో టీఆర్ఎస్కి ఒక ప్రత్యర్థ పార్టీ ఉంది, టీఆర్ఎస్ని ప్రశ్నించే గొంతుక మరో పార్టీ రూపంలో వచ్చింది అనే ఒక నమ్మకం అయితే ఏర్పడింది. ఆ నమ్మకమే లాస్ట్ ఎలక్షన్స్లో కంటే ఇప్పుడు ఎలక్షన్స్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో బీజేపీ ఎక్కువ స్థానాలని కైవసం చేసుకుంది అంటానికి నిదర్శనం. ఏదేమైనా ఇక ఎంత చెప్పుకున్నా కూడా సాయంత్రానికి ఏం జరిగినా కూడా టీఆర్ఎస్ అనేది కారు జోరుతో బ్రేకులు మార్చి ముందుకు వెళ్తుంది అనేది వాస్తవం. కమలం వికసించలేదు అని మాట్లాడుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు వికసించిన కమలం రేపటి ఎలక్షన్లో తమ సత్తా చాటుకొని తెలంగాణ రాష్ట్రాన్ని కూడా బీజేపీ పాలిత రాష్ట్రంగా మార్చడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో భాగమే ఈనాటి ఎలక్షన్స్ అనే విషయాన్ని టీఆర్ఎస్ కూడా గ్రహించాల్సిన అవసరం ఉంది. ఇక ఇది ఇప్పటి వరకు జిహెచ్ఎంసీ ఎలక్షన్ల సరళికి సంబంధించి విబిటీవీ అందించిన స్పెషల్ రివ్యూ. ఈ రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయడంతో పాటు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.
ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి.